విజయనగరం జిల్లాలో రెండు గ్రామాల మధ్య ఇసుక దందా చిచ్చుపెట్టింది. ఇసుక పంచాయతీ తీవ్ర స్థాయికి చేరింది. పూసపాటిరేగ మండలంలోని లంకలపాలెం గోవిందపురం గ్రామాల మధ్య ఘర్షణకు దారితీసింది. తమ గ్రామానికి చెందిన కంది వలసగడ్డలో ఇసుక తరలించుకుపోయి వ్యాపారం చేసుకుంటున్నారని లంకలపాలెం గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇసుక తరలింపును అడ్డుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు తమ హైస్కూల్లో చదవడానికి వీల్లేదని లంకలపాలెం విద్యార్థులను గోవిందపురం గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఇరు గ్రామాల మధ్య ఇసుక చిచ్చు రేపుతోంది. మా ఊళ్ళోకి వచ్చి దౌత్యం మా కళ్ళ దగ్గర పీసి రెండు ప్యాడ్లు వెళ్ళిపోవాలి. ఎంత దారు అండి, మా ఊళ్ళోకి వచ్చి దౌత్యం మా కళ్ళ దగ్గర పండి పీసి. పాలెం గ్రామం మాది. మా ఊరికి గోంతపురంకి ఇసుక గొడవలు ఉన్నాయి. మమ్మల్ని స్కూల్కి వెళ్ళవడట్లేదు. మాది గోంతపురం జట్టిహెచ్ హై స్కూల్. అయితేమో మమ్మల్ని అన్ని రుచిని బట్టి వెళ్ళవట్లేదు స్కూల్కి. మా పరిస్థితి ఏంటి? మాది పాలెం గ్రామం మాది. మా ఊరికి గోంతపురంకి ఇసుక గొడవలు ఉన్నాయి. మమ్మల్ని స్కూల్కి వెళ్ళవడట్లేదు. మాది గోంతపురం జట్టిహెచ్ హై స్కూల్. అయితేమో మమ్మల్ని అన్ని రుచిని బట్టి వెళ్ళవట్లేదు స్కూల్కి. మా పరిస్థితి ఏంటి?